ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 41వ టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, రూరల్ అధ్యక్షుడు కొక్కు శంకరయ్య ఆధ్వర్యంలో జరిగిన ఆవిర్భావ దినోత్సవంలో ముందుగా టీడీపీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ, రానున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ గుర్తింపునిచ్చారన్నారు. టీడీపీకి కార్యకర్తలే బలమని తెలిపారు. అనంతరం టీడీపీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న నేతలను, కార్యకర్తలను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ నేత చిట్టేటి పెరుమాళ్, దొంతు రవి, మార్కండేయులు, మేడా సాయి, నులేటి రమణయ్య, బండారు ఆంజనేయులు, పోలూరు శ్రీనివాసులు, రమణయ్య, ముని, నావిద మంజుల, అలి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో మంచి మెజారిటీతో మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. పరిపాలన అంటే ఏందో మరొకసారి ప్రజలకి తెలియజేయాలి. ఈ 4 సంవత్సరాలుగా చూసిన పరిపాలన ఇది పరిపాలన కాదు, కేవలం ఇది ఒక నియంత పరిపాలన, ప్రజాస్వామ్య పరిపాలన కాదు. 41వ సంవత్సరం జరుగుతుంది కాబట్టి ఈ ఎన్టీఆర్ రామారావు గారు లేకపోతే ఈ పొడుగు పలికిన వర్గాలు ఎవరు కూడా ఈరోజు ఈ స్థాయిలో మైక్ మాట్లాడే విధానం లేదని చెప్పి మీకు అందరు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు స్థాపించిన, ఆ రోజు ఎగరేసిన ఒక జెండా, అదే ఆ రోజు సైకిల్ గుర్తు, ఈరోజు ఈ రాష్ట్రం, ఈ దేశంలో కూడా ఒక గుర్తింపు అయిన వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు. బలహీన వర్గాలు కూడా ఆ రోజుల్లో ఎన్టీ రామారావు వెనక నడిచి 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారంలో వచ్చిన ఘనత దేశంలోనే ఎన్టీ రామారావుకే దక్కిందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎన్టీ రామారావు గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 22 సంవత్సరాలు అధికారంలో ఉన్న కార్యకర్తలు ఈ రోజుకు కూడా అధికారం ఉంది, అధికారం లేదు, మాకేం చేశారనేది ఏ పార్టీలో లేని ఆనవాయితీ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉంది. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మేము ఉన్నాము. ఆ రోజు ఎన్టీ రామారావు కాడి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు, రేపు రాబోయే లోకేష్ నాయకత్వంలో కూడా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సీనియర్ నాయకులు అంటే ఆ రోజు జెండా. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బవసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.